విజయసాయి రెడ్డి వర్సెస్ పురంధేశ్వరి మధ్యలో సిబిఐ ఎంట్రీ ఉంటుందా ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి టీడీపీ జనసేన పొత్తు ఖాయమైంది జగన్ లక్ష్యంగా ఆ రెండు పార్టీలు ఒక్కటిగా వ్యవహరిస్తున్నాయి బీజేపీ వైఖరి పైన స్పష్టత రావాల్సి ఉంది కానీ బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం సాగుతోంది వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత సాయిరెడ్డి వర్సెస్ పురంధేశ్వరి మధ్య పొలిటికల్ వార్ పతాక స్థాయికి చేరింది పురంధేశ్వరి అవినీతి గురించి ప్రస్తావిస్తూ సాయిరెడ్డి సిబిఐ విచారణకు డిమాండ్ చేశారు కొద్ది రోజులుగా పురంధేశ్వరి వర్సెస్ సాయిరెడ్డి మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతోంది సాయిరెడ్డి పైన లిక్కర్ వ్యాపారానికి సంబంధించి పురంధేశ్వరి ఆరోపణలు చేశారు వీటిపైన సాయిరెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు దీనికి సంబంధించి సాయిరెడ్డి చేసిన ట్వీట్లు వైరల్ అయ్యాయి అందులో సాయిరెడ్డి ఏపీలో మద్యం స్కామ్ అంటూ ఆరోపణలు చేసి మీరు మీ కుటుంబ సభ్యులు మద్యం సిండికేట్ బ్రోకర్లతో మీ భర్త వెంకటేశ్వరరావు గారు మీ కుమారుడు హితేష్ గీతం భరత్ బెరాలాడి ముడుపులు తీసుకున్నది నిజం కాదా హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో అత్యంత ఖరీదైన విల్లాను ఎలా నిర్మిస్తున్నారు ఆ విల్లాకు సొమ్ములు పెడుతున్నది ఎవరు అంటూ ప్రశ్నించారు దీనికి కొనసాగింపుగా ఎయిర్ ఇండియా ఇండిపెండెంట్ డైరెక్టర్గా కేంద్రంలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఆ విమానయాన సంస్థ అమ్మకం విషయంలో మీరు మధ్యవర్తిత్వం చేసి ఆ సంస్థ నుంచి ముడుపులు తీసుకునేది వాస్తవం కాదా మీ నిజాయితీని నిరూపించుకోవడానికి సిబిఐ విచారణకు సిద్ధమేనా ఆ మేరకు కేంద్రానికి రాయగలరా అంటూ మరో ట్వీట్లో ప్రశ్నించారు బీజేపీలో చేరిన తర్వాత అయినా ఆమె వల్ల ఒక్క ఓటైనా అదనంగా పార్టీకి వచ్చిందా అంటే ఇంకా పార్టీ ఓట్లను టీడీపీకి మళ్లించాలనే చెప్పాల్సి ఉంటుందని అన్నారు పురంధేశ్వరి పదవుల కోసం బీజేపీలో చేరి ఆ పార్టీని టీడీపీకి తాకట్టు పెట్టడానికి పనిచేస్తున్నారే కానీ ఆమెకు తన పార్టీపై ప్రేమాభిమానం లేవు మొదట టీడీపీ తర్వాత ఎన్టీఆర్ టీడీపీ తర్వాత బీజేపీ మళ్ళీ కాంగ్రెస్ మళ్ళీ బీజేపీ ఇలా వరుసగా నాలుగు సార్లు పార్టీలో మారిన చరిత్ర పురంధేశ్వరిది అంటూ సాయిరెడ్డి వరుస ట్వీట్లు చేశారు తాజాగా పురంధేశ్వరి సాయిరెడ్డి బెయిల్ గురించి సీజేకు లేఖ రాశారు ఈ సమయంలో సాయిరెడ్డి మరో ట్వీట్లో అమ్మ పురంధేశ్వరి గారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మీ గారి టీడీపీ బహిరంగంగా మద్దతు ఇవ్వడాన్ని భరించలేక అక్కడ బీసీ నాయకుడు తన పదవికి రాజీనామా చేశాడు కాంగ్రెస్కు నేరుగా మద్దతు పలుకుతున్న టీడీపీకి మీరు ఏపీలో నేరుగా మద్దతు పలుకుతున్నారంటే మీది కుటుంబ రాజకీయమా కుల రాజకీయమా కుటిల రాజకీయమా లేక బీజేపీని వెన్నుపోటు పొడిచే మీ రాజకీయమా అని ప్రశ్నించారు దీంతో ఇద్దరి మధ్య పొలిటికల్ వారు ఎటువంటి మలుపులు తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది